చిన్న వినాయకుడు మీకు 3 ఇంచెస్ లో వస్తారు లక్ష్మీ వల్లభ గణపతి అండి ఇన మీకు బ్రాస్ యాంటిక్ విత్ కర్వ్డ్ పీసెస్ అన్నమాట ఇవన్నీ మా దగ్గర ఉండేవి రామ్ పరివార్ చిన్న సైజెస్ అడుగుతున్నారు అందుకని చెప్పి రామ్ పరివార్ చిన్న సైజెస్ లో చేయించాం అన్నమాట మీకు భక్త ఆంజనేయ స్వామి అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఉన్నాము కుంభకోణం కాపర్ షాప్లో అండి ఈ షాప్లో వచ్చేసి కాపర్ అండ్ బ్రాస్ ఐటమ్స్ చాలా బాగుంటాయన్నమాట మీకు ఏ ఐటెం కావాలన్నా కాపర్లో కానీ బ్రాస్లో కానీ ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంది క్వాలిటీ చాలా బాగుందండి ఇక్కడ మీకు చిన్న ఐటెం దగ్గర నుంచి పెద్దదాని వరకు ఏది కావాలన్నా అవైలబుల్గా ఉందన్నమాట కలెక్షన్ అయితే అన్నీ కొత్తగా ఉన్నాయి మీరు ఒక్కసారి విజయవాడలో ఉంటే కనుక ఈ షాప్ను ఒకసారి విజిట్ చేయండి ఇక్కడికి ఒక్కసారి వచ్చారండి అంటే షాప్ను వదిలిపెట్టనమాట అంత బాగుంటుంది క్వాలిటీ కానీ ప్రైస్ కానీ మీరు ఇందులో ఆన్లైన్లో కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు ఏదైనా ఐటెం నచ్చితే ఇందులో స్క్రీన్ షాట్ తీసి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వాట్సాప్ చేశారు అంటే వీళ్ళు మీకు ఆల్ ఓవర్ వరల్డ్ కొరియర్ చేస్తారనమాట చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే కొన్ని కలెక్షన్ నేను విడివిడిగా చూపిస్తాను ఈ వీడియోలో మిగతా అవి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్గా ఈ ఛానల్లో వస్తాయండి అలాంటి వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వాళ్ళ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు కావాల్సిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుందన్నమాట ఈ వీడియోలో అయితే కొన్ని కలెక్షన్ దేవుడి విగ్రహాలు నేను చూపిస్తాను అందరికీ నమస్కారం అండి మాది కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్ విజయవాడ వన్ టౌన్ హోల్సేల్ మార్కెట్ గుడివాడ వారి స్ట్రీట్ షాప్ నెంబర్ 1314 అండి మా దగ్గర కాపర్ కిచెన్ వేర్ ఐటమ్స్ కాపర్ గిఫ్ట్ ఐటమ్స్ అలాగే బ్రాస్లో మీకు బ్రాస్ డెకార్ ఐటమ్స్ బ్రాస్ గిఫ్ట్ ఐటమ్స్ అలాగే బ్రాస్ ఐడల్స్ ఉంటాయి అన్ని శుభకార్యాలకి ఏదైనా సరే మనం ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి మీకు నేను ముందుగా వినాయకుడి విగ్రహాలు చూపిస్తానండి ఇదిగోండి ఈయన చిన్న వినాయకుడు మీకు 3 ఇంచెస్లో వస్తారు ఈయన ఎడం వైపుకు ఉంటుంది ఈయన తొండం మీకు ఈయన సిద్ధి వినాయకుడు అండి అలాగే మకర తోరణం వస్తుంది ఈయన పీఠం మీద కూర్చొని ఉంటారు అలాగే శంకుపాసాలు వస్తాయి మీకు తర్వాత వినాయకుడిలో ఇంకొకటి వచ్చి మీకు కమలంలో వినాయకుడు ఈయన కూడా ఎడంవైపుగా ఈయన తొండం కూడా ఎడంవైపుగా ఉంటుంది ఈయన కూడా సిద్ధి వినాయకే కాకపోతే ఈయన కమలంలో కూర్చొని ఉంటారన్నమాట మా ప్రతి విగ్రహం అండి మాది ఫుల్ కార్వ్డ్ పీసెస్ అన్నమాట మాది ముఖం ముక్కు చెవి అన్నీ మీకు స్పష్టంగా కనబడతాయి మా విగ్రహాల్లో ఫుల్ యాంటిక్ పీసెస్ మావన్నీ చూసారు కదా ఆయన పంచకట్టు కానీ ఆయన తొండం కానీ తొండం మీద చూసారా ఈ ఈ పువ్వు ఎంత చెక్కుడు కానీ ఎలా అందంగా కనిపిస్తుందో తర్వాత మీకు వచ్చి లక్ష్మీ గణపతి లక్ష్మీ వల్లభ గణపతి అండి ఈయన పీఠం మీద కూర్చున్నట్టు అన్నమాట అమ్మవారి పాదాలు అలాగే ఈయన ఏంటంటే బుద్ధి వినాయక ఈయన అలాగే ఈయన సిద్ధి బుద్ధి వినాయక మీకు తెలుసు కదా సిద్ధి బుద్ధి వినాయక ఆయన భార్యలు అలాగే మీ సిద్ధి బుద్ధి వినాయక ఉన్నప్పుడు మాత్రం తొండం ఆయనకి నిటారుగానే ఉంటుందండి ఈయన సిద్ధి బుద్ధి వినాయక దీంట్లో కావాలంటే ఇంకా చిన్న పీసెస్ ఉంటాయా అండి మీకు చిన్న పీసెస్ వస్తే ఏంటంటే అంత క్లారిటీ రాదండి ఆల్రెడీ ఇదే మీకు అసలు చిన్న పీసు చిన్న పీస్ ఎల్లు వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే ముఖం మనకి రూపు అనేది చక్కగా రాదనమాట అసలు ఇప్పుడు ఈ చూసారా ఈ విగ్రహం మీకు 3 to 4 inches ఉంటుంది కానీ చూడండి ఎంత అందంగా ఆయన కళ్ళు కానీ ఆయన తొండం మీద చూడండి శివుడికి ఇలా నామాలు ఉన్నట్టు చెక్కుడు కానీ అమ్మవారి ముఖం కానీ ఎంత అందంగా ఉన్నాయి చూసారా అలా చీర కట్టు ఇవన్నీ దీంట్లో పెద్దది కూడా ఉంటుందా అండి మీకు ఇలా పెద్దది కావాలి మాకు ఇన్ని కేజెస్లో కావాలంటే కూడా మేము తయారు చేసి ఇవ్వగలం అలాగే మీకు ఇవి ఒకవేళ ఎక్కువ ఐటమ్స్ కావాలి బల్క్లో కావాలి అన్న కూడా ఇస్తా బల్క్లో కావాలన్నా కూడా ఇస్తామండి మాది వచ్చేది హోల్సేల్ అండి మాది మాది హోల్సేల్ మార్కెట్ హోల్సేల్ ప్రైజెస్ మాది రిటైల్ అయితే కాదండి ఒకవేళ సింగిల్ పీస్ కావాలి అన్న ఆర్డర్ పెట్టుకుంటే సింగిల్ పీస్ కూడా మీకు ఆర్డర్ కొరియర్ ఫెసిలిటీ ఉంది మీకు అలాగే నెక్స్ట్ వచ్చి మనకి లక్ష్మీదేవి చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కమలంలో కూర్చొని ఒక చేతితో అమ్మవారు మనకు అభయమిస్తున్నారు అలాగే ఎడం చేతిలో కొండ పట్టుకొని కమలాలు చేతులు అటు ఇటు అమ్మవారి నగలు కూడా ఎంత అందంగా ఉన్నాయి చూసారా ముఖం అసలు అమ్మవారి జడ చూడండి ఎంత అందంగా ఉందో మా విగ్రహాల్లో అంత స్పష్టత ఉంటుందండి అలాగే మీకు నెక్స్ట్ ఇందాక వినాయకుల్లో ఇంకొకటి చూపించలేదు ఈయన వచ్చి మీకు సిద్ధి వినాయక అండి ఇందాక నేను ఒక వినాయకుని చూపించాను ఈయన కూడా
పీఠం మీద వచ్చి కూర్చొని ఉంటారన్నమాట. వెనకల చక్రం వచ్చి చూశారు కదా ఎంత అందంగా ఉన్నారు కదండి. మనం పారాడే కృష్ణుడిని చూసాము, అలాగే పారాడే వినాయకుడు అన్నమాట. ఈయన చక్కగా చేతిలో లడ్డూలు పట్టుకుంటూ చూడండి ఎంత చక్కగా అంత అందంగా చెక్కారు. తొండం కానీ ఆయన కిరీటం కానీ, మీకు ఇది వచ్చి 700 grams నుంచి 800 grams ఉంటుందండి. చాలా వెయిట్ ఉంటుందండి. అసలు ఇది వచ్చి మీకు బ్రాస్ విత్ యాంటిక్ అండి, అలాగే ఇది మీకు గోల్డ్ యాంటిక్ అన్నమాట. అసలు ఆయన చూసారా అసలు శరీరం ఇదంతా కూడా కంచు మాదిరిలాగా, కంచు ఫినిషింగ్ ఎలా అయితే ఉంటుందో మనకి అలాగ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి అసలు చేతులు కానీ ఆయన ఆయన చూసి వేళ్ళు కానీ ఎంత అందంగా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చి మనకి గజలక్ష్మి అమ్మవారు అన్నమాట అండి. పీఠం మీద చక్కగా కమలంలో అమ్మవారు రెండు కాళ్ళు చక్కగా పైకి పెట్టుకొని మనల్ని దీవిస్తున్నారు. అలాగే మీకు ఏనుగులు కూడా అటు ఇటు వచ్చున్నాయి కదా, ఆ ఏనుగులు తొండాలకు కూడా కుండలు పట్టుకున్నట్టున్నారు. చూసారు కదా ఎంత అందంగా ఉన్నారు. ఇది కూడా మీకు బ్రాస్ విత్ యాంటిక్ అండి. మా దగ్గర అన్ని బ్రాస్ విత్ యాంటికే ఉంటాయండి. అమ్మవారికి చూశారు కదా బ్యాక్ సైడ్ కూడా అమ్మవారికి ఎంత అసలు చీర కట్టు ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయి చూశారు కదా. ఇది వచ్చి మీకు బ్రాస్ యాంటిక్ విత్ కర్వ్డ్ పీసెస్ అన్నమాట ఇవన్నీ మా దగ్గర ఉండేవి. అలాగే నెక్స్ట్ వచ్చి మీకు నేను చూపించేది రామ్ పరివార్ అండి. చాలామంది రామ్ పరివార్ చిన్న సైజెస్ అడుగుతున్నారు, అందుకని చెప్పి రామ్ పరివార్ చిన్న సైజెస్లో చేయించాం అన్నమాట. చూడండి మకర తోరణం వచ్చి చక్కగా ఆంజనేయ స్వామి పీఠం మీద మళ్ళీ ఇలా పీటల మీద ముగ్గురు నుంచొని ఎంత అందంగా ఉన్నారు చూసారా. ఇంత చిన్న విగ్రహంలోనే మీకు చూడండి కాళ్ళు అసలు కాళ్ళు యొక్క వేళ్ళు కానీ, అమ్మవారి చీర కట్టు కానీ, పంచ కానీ ఎంత అందంగా చెక్కారో చూసారా. బ్యాక్ సైడ్ వెయిట్ ఎంత ఉంటుందండి ఇది? మీకు ఇది ఒక 300 to 400 grams వస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చి మీకు భక్త ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి చాలామంది మాకు చిన్న ఆంజనేయ స్వామి అని అడుగుతున్నారు, అందుకని చెప్పి చిన్న ఆంజనేయ స్వామి కూడా చేయించామండి. చూశారు కదా స్వామివారు ఎంత అందంగా నుంచొని అసలు ఉన్నారు ఆయన గద కానీ, అలాగే ఆంజనేయ స్వామి వెనుక చూడండి తోక కూడా చక్కగా ఎంత అందంగా ఇలాగ పెట్టారు. దీనిలో మీకు పెద్ద సైజెస్ ఉంది, అలాగే దీనిలో మీకు చిన్న సైజు కూడా ఉంది. మీకు పెద్ద సైజు వచ్చేసరికి ఇందాక మీకు నేను చిన్న ఆంజనేయ స్వామి చూపించాను కదా, అలాగే తర్వాత ఆయన దాంట్లోనే పెద్ద ఆంజనేయ స్వామి అన్నమాట అండి. అదే మోడల్ మీకు పీఠం మీద ఆయన నుంచొని చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఆయన ముఖం కానీ కళ్ళు కానీ ఎంత చెక్కుడు చూసారో, ఎంత అందంగా చెక్కారో. ఇది కూడా యాంటిక్ అసలు మా దగ్గర ప్రతిదీ విత్ యాంటిక్ బ్రాస్ విత్ యాంటిక్ కర్వ్డ్ పీసెసే ఉంటాయండి. నార్మల్గా క్వాలిటీ అయితే మా దగ్గర ఉండదు. ఫస్ట్ మేము ప్రిఫరెన్స్ క్వాలిటీకే ఇస్తామండి మా దగ్గర. ఈయన వచ్చి మీకు వినాయకుడిలో పంచముఖ వినాయకుడు అండి. ఈ పంచముఖ వినాయకుడు ఏంటంటే మనం కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన, కొత్తగా మనం ఇంట్లోకి వెళ్తున్నప్పుడు కానీ దిష్టి తగలకుండా ఈయన్ని మన హాల్లో పెట్టుకుంటారన్నమాట పంచముఖ వినాయకుడు. చూశారు కదా ఎంత పీఠం మీద చక్కగా కూర్చున్నారు. ఈ గొండి పంచముఖాలు ఇటువైపు నుంచి చూడండి ఎంత అందంగా ఉన్నారు. బ్యాక్ సైడ్ చూడండి. ఈయన్ని మన హాల్లో పెట్టుకొని అయినా కూడా ఒక పువ్వు పెట్టుకొని దండం పెట్టుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చి అన్నపూర్ణదేవి అన్నమాట. అన్నపూర్ణదేవిలో మా దగ్గర మీకు 3 sizes ఉన్నాయండి. సైజెస్ ఉన్నాయి. ఈ అమ్మవారు వచ్చి మీకు పీఠం మీద చక్కగా కాళ్ళు రెండు పైకి పెట్టుకొని ఉంటారు. హెవీ వెయిట్ వస్తారు ఈ అమ్మవారు మీకు. అలాగే చిన్న అమ్మవారు ఈవిడ కాళ్ళు ఇలా కిందకు పెట్టుకొని ఉంటారు. అమ్మవారి చీర కట్టు చూడండి ఎంత అందంగా, కుచ్చుళ్ళు కనుక మనకి ఎలా విడివిడిగా పెట్టినట్టు ఎంత అందంగా చెక్కారు. అలాగే వెనక వైపు కానీ చూడండి అమ్మవారు, ఇందాక నేను చెప్పలే మీకు లక్ష్మీదేవి అమ్మవారి జడ ఎలాగా, అన్నపూర్ణ అమ్మవారి దేవి జడ కూడా అలాగే ఉంది. పీఠం మీద కూర్చున్నారు మీకు. ఈవిడ చిన్న సైజ్ అన్నమాట, 3 inches నుంచి 4 inches దాకా ఉంటారు ఈవిడ. అలాగే ఈవిడ కూడా మీకు 4 to 5 inches వస్తారు. ఈవిడ కొంచెం హెవీ వెయిట్ ఉంటారు, ఈ రెండింటి కన్నా హెవీ వెయిట్ వస్తారు ఈవిడ. ఇదిగోండి పెద్ద అమ్మవారు. ఈవిడ కూడా అంతే, పాదాలు చూసారా పాదం మీద పాదం ఎంత స్పష్టంగా కనపడుతుందో ఇక్కడ అమ్మవారికి. అన్నపూర్ణదేవి అండి. అలాగే అన్నపూర్ణదేవిలో మా దగ్గర పెద్ద 5 kgలో కూడా ఉన్నారు అమ్మవారు మీకు.
నెక్స్ట్ వచ్చి మీకు కృష్ణుడండి. అసలు చూడండి, అసలు ఈ కృష్ణుడని కాదు, మీరు స్పష్టంగా గమనించండి, ఈయన కృష్ణుడు ప్లస్ వెనక శంకు చక్రాలు వచ్చాయి. అంటే ఈయన విష్ణుమూర్తి, కృష్ణుడు రెండు అవతారాల్లో తయారు చేశారన్నమాట విగ్రహం. అంత చిన్న విగ్రహంలో కూడా అలా రెండు అవతారాలు వచ్చేటట్టు ఎంత అందంగా తయారు చేశారు చూశారు కదా. అలాగే గోమాత గోవు కూడా వచ్చి ఆవు కూడా వచ్చి ఎంత అందంగా ఉందో చూడండి. బ్యాక్ సైడ్ ఇది ఎన్ని ఇంచెస్ ఉంటుందండి? 3 ఇంచెస్ వస్తుందండి మీకు. ఈయన ఐశ్వర్య కారకుడు అండి. ఈయన మనం చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని పూజిస్తే చాలా మంచిది. అలా కాదు, మనం పువ్వు పెట్టి దండం పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి. ఈయన ఐశ్వర్య స్వరూపుడు. ఈయన మీకు నెక్స్ట్ వచ్చి అలాగే కృష్ణుడు రాధాకృష్ణులు అండి. రాధాకృష్ణులు గోవుతో ఇలాగ అందంగా చక్కగా ఆయన మొరలు వాయిస్తూ ఉన్నారు.